పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణికరావు ఠాక్రేజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు ముఖ్యంగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారికి కో చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మీడియా మిత్రులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ ఆధ్వర్యంలో దశాబ్దాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం స్వేచ్ఛ ఇవన్నీ ఏమీ రాకుండా ఏ లక్ష్యాల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో దానికి అడ్డంగా నిలబడి అడ్డుగోడగా ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం దానిపైన అభయోగాలు నమోదు చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఇందులో భాగంగా ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అనేక రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సభలో సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా ఒప్పించి అందరినీ తెలంగాణ ఇచ్చింది కేవలం తెలంగాణ సమాజం తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతుకుతుందనేటువంటి ఆశతోనే ఇచ్చారు కానీ ఏ నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం స్వేచ్ఛ కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవన్నీ కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి దూరమైపోయి దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం వెలువెల్లాడుతూ ఉంది ఏ లక్ష్యాల కోసమైతే తెలంగాణ ఇచ్చామో ఆ లక్ష్యాలని సాధించి తెలంగాణ సమాజాన్ని కాపాడటం కోసం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నడుం మిగించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దశాబ్ద కాలం వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అకృత్యాలు అవినీతి దోపిడీ వీటన్నిటికి కూడా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ కమిటీ ఆధ్వర్యంలో అభియోగాల్ని చెప్పటమే కాకుండా పోస్ట్ కార్డు ద్వారా కూడా అన్ని గ్రామాలకి అన్ని గ్రామాల నుంచి ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవటం కోసం ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్రం నలుమల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోరాడదాం తిరుగుబాటు చేద్దాం తరిమి కొడదాం ఏ తెలంగాణ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వివిధ ప్రాంతాల్లో నష్టపోయి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ రాష్ట్రాన్ని నిలబెడదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ చివరిగా మనందరం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి మహానుభావుడు ఒక శకానికి ఇటువంటి వాళ్ళు పుడతారేమో తాడితులు పీడితులు అనగదొక్కబడినటువంటి వాళ్ళందరి కోసం నేనున్నానని చెప్పి గొంతెత్తి పాట పాడి ఆట ఆడి చైతన్యపరిచినటువంటి గద్దరన్నకి ప్రగాఢమైనటువంటి ఆ కుటుంబ సభ్యులు సానుభూతి తెలియజేయటమే కాకుండా ఆయన ఆత్మక శాంతి చేకూరాలని ఆయన స్నేహితుడు విలవెల్లాడుతూ ఆ ఐదు గంటలు ఆ భౌతికాయం పక్కనే నడుస్తూ గుండెపైలు అక్కడే కుప్పగూలిపోయినటువంటి జయదల్ ఖాన్ గారికి కూడా వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆశయాలను కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుకు తీసుకొని పోదామని మీ అందరికీ సౌనీయంగా నేను మనవ చేస్తూ తర్వాత ఎట్లా అభియోగాల సందర్భంగా మేము చెప్పాల్సినవి ఉన్నాయి కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్